కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఈ వార్త చెబుతూ వాస్తవాలను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ముందుకు వచ్చానని మనం చెప్తాం. రైతుల పట్ల మాకు అపారమైన కంపెనీ, వారి శ్రేయస్సు కోరుకునేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు యొక్క పండించేటటువంటి పంట మొక్క నీరు లేక ఎండిపోతుంటే గిలగిలలాడేటటువంటి మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఉన్నటువంటి ఇబ్బందులు, ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని దానికి అనుగుణంగా మనం చేసుకోవాలి తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు ఇలా జరిగింది? రైట్ కెనాల్ వాటర్ రిలీజ్ చేయడానికి కూడా మనకు హక్కు లేదు అంటే, నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడటం బాగోదు కానీ మళ్ళా సందర్భంలో మాట్లాడతా. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడి అనేక విషయాలను మన హక్కును కూడా వదులుకున్నాం. దానివల్ల ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుతో మాట్లాడటం జరిగింది, చివరికి కంక్లూజన్కి రావడం జరిగింది. టుడే నైట్ ఆర్ టుమారో మార్నింగ్ వీఆర్ రీజింగ్ ది వాటర్ టు రైట్ సైడ్ కెనాల్కి ఇస్తాం. నేను మరొక మాట చెప్తున్నా, రైతులు పంటలు వేసుకోమని కూడా నేను చెప్పలేదు. రైతులు పంటలు వేసుకోమని చెప్పకపోతే వాళ్ళు పంటలు వేసుకుంటే మీరు నీరు ఇవ్వాలి అంటే ఇస్తాం, మీరు ఉన్నప్పుడు ఇవ్వాలి. నేను మనవి చేస్తున్నా, ఈ సంవత్సరం ఇచ్చినంత వాటర్ గతం ఎప్పుడు ఇవ్వలేదని కూడా మనం అయినా ఇంకా వాటర్ ఉంది అక్కడ 527 లెవెల్ వరకే ఉంది, టీఎంసీ 152 టీఎంసీ ఉంది, దానిలో మనకు హక్కు కూడా ఉంది. కానీ ఈ హక్కుని వినియోగించుకోవాలి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంగీకరించాలంటే ఉభయం అంగీకరించాలి. ఇలాంటి చాలా ఇబ్బందులు సబ్బందులు ఉండటం వల్ల ఈ 3-4 రోజులు నేను మాట్లాడలేకపోయాను. నేను దీని వెనుక చాలా కృషి చేశానని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 2 రోజులు సీఎం ఆఫీస్కి వెళ్ళి సీఎం గారితో మాట్లాడాం, సీఎంఓతో మాట్లాడాం, అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారికి లేఖ రాశాం, అప్పుడున్నటువంటి ఇరిగేషన్ సెక్రటరీతో మన సెక్రటరీ మాట్లాడి ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సరే ధర్నాలు చేస్తున్నారు, నన్ను దూషించే వాళ్ళు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. సరే కమ్యూనిస్ట్లు నన్ను వ్యక్తిగతంగా దూషించలేదు, వాళ్ళు వాటర్ కావాలని వారు అన్నారు.